పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో బీఆర్ఎస్ టీబీజీకేఎస్ చేపట్టిన నిరసన దీక్ష ఉద్రిక్తతలకు దారితీసింది. లాభాల బోనస్ లో సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగిందంటూ దీక్షకు దిగగా అనుమతి లేదంటూ పోలీసులు టెంటును కూల్చివేశారు. పార్టీ కార్యాలయంలో దీక్ష చేపట్టాలని, రోడ్డు మీదకు రావద్దని పోలీసులు వారించారు. దీంతో పోలీసులకు నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సింగరేణి సంస్థ కార్మికులకు ప్రకటించిన లాభాల బోనస్ లో అన్యాయం జరిగిందని, వాస్తవ లాభాల నుంచి కాకుండా తక్కువ ఆదాయం నుంచి బోనస్ ఇవ్వడం వల్ల కార్మికులు నష్టపోయారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. అనేక సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం ఉన్నా, మరి ముఖ్యంగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాదాపు 10 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం 2% నుంచి 1% వరకు, దాదాపు 32% వరకు వాటా ఇచ్చి కార్మికులకు రావాల్సినటువంటి డబ్బులు చెల్లించడం జరిగింది. కానీ ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యమంత్రి కావచ్చు, సింగరేణి యాజమాన్యం కావచ్చు, సింగరేణి కార్మికులకు తీరని ద్రోహం చేసిండు. అసలు వచ్చినటువంటి లాభాలు 4,701 కోటి రూపాయలు. మరి పంచినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో 2,412 కోట్లు మాత్రమే పంచింది, 16% మాత్రమే అవుతాయి. ఎవరిని మోసం చేస్తారు, ఎవరిని దగ్గర